ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఐపీఎల్ అభిమానులు అందరూ కూడా ఈ జట్టు గురించే చర్చించుకుంటున్నారు. గతంలో వరుస విజయాలతో దూసుకుపోయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్. ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో విజయం పరంపర కొనసాగింది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా కూడా ముంబై ఇండియన్స్ కొనసాగుతుంది. ఇలా అతి తక్కువ సమయంలోనే 5 సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. అయితే ఇలా అద్భుతంగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్ కు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం చేదు అనుభవం మాత్రం ఎదురవుతుంది. రోహిత్ శర్మ తనదే కెప్టెన్స్ లో జట్టును ముందుకు నడిపిస్తున్నా కూడా ఎందుకో వరుసగా ముంబై ఇండియన్స్ ఓటమిని చవి చూస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ కూడా ఓడిపోవటం గమనార్హం. దీంతో ప్రస్తుత అభిమానులందరూ నిరాశలో మునిగిపోతున్న పరిస్థితి ఏర్పడింది. రోహిత్ లాంటి కెప్టెన్ ఉండగా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని అందరూ అవాక్ అవుతున్నారు. ఇక ఇదే విషయంపై ఇటీవల మాజీ ఆటగాడు మహమ్మద్ కైపు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయాలకు రోహిత్ శర్మ కెప్టెన్స్ కి అస్సలు సంబంధం లేదంటూ మహమ్మద్ కైఫ్ చెబుతున్నాడు. సరైన ఆటగాళ్లు లేకుండా జట్టులో ఎంతటి గొప్ప కెప్టెన్ టీమ్ ను గెలిపించలేడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. బలహీనమైన సైనికులు ఉన్నప్పుడు ఇక బలమైన రాజు ఉన్న యుద్ధం ఓడిపోవడమే జరుగుతుందంటూ కైఫ్ అంటున్నాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం అస్సలు బాగోలేదు. వరుస అపజయాలకు కారణం మొదట బౌలర్లే. వేలంలో ఒక్కరిని కూడా సరైన బౌలర్ని ఎంచుకోకపోవడం ముంబై చేసిన అతిపెద్ద తప్పు వల్లే ఓటమికి కారణం. అంతేకాని రోహిత్ శర్మ కెప్టెన్సీ కాదంటూ మహమ్మద్ కైఫ్ తెలిపాడు.